మిత్రులరా రోజు మనం రెండు కంటే పెద్ద ఒక అంకెగల సంఖ్యలను కూడడానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను నేర్చుకుంటాం అమ్మా చూడు పింకి జాతరలో నాకు ఈ సంఖ్యల రైలు కొనిచ్చింది వారివా ఈ రైలు చాలా బాగుంది కాని నువ్వు దీంతో ఎలా ఆడుకుంటావు రెండు కంటే పెద్ద ఒక గల సంఖ్యలను ఎలా కూడాలో నేర్పించింది కాబట్టి నేను దాన్ని అభ్యాసం చేస్తాను సరే అయితే ఇది చెప్పు ఈ మూడు అంకెల్లో ఏవి కూడడం ద్వారా వస్తుంది నాకు తెలుసు ఎనిమిది మరియు నాలుగు పన్నెండు అని ఇక్కడ నేను మూడు అంకెలను కూడాలి కాబట్టి నేను నాలుగు బదులుగా మూడు మరియు ఒకటితో కూడిక చేస్తాను అంటే ఇక్కడ ఎనిమిదికి మూడు కూడితే మరియు పదకొండుకి ఒకటి కూడితే పన్నెండు అవుతుంది వాహపీ ఇప్పుడు నువ్వు ఎనిమిదికి బదులుగా ఐదు మరియు మూడు తీసుకుని వాటిని నాలుగుతో కూడిక చేయవచ్చు ఆ అవును మూడుకి ఐదు కూడితే ఎనిమిది మరియు ఎనిమిదికి నాలుగు కూడితే పన్నెండవుతుంది ఇప్పుడు జాగ్రత్తగా చూడు ఎనిమిదికి బదులుగా ఆరు మరియు రెండు తీసుకొని దానిని నాలుగుతో కూడితే కూడా పన్నెండవుతుంది అవును రెండుని ఆరుతో కూడిస్తే ఎనిమిది మరియు ఎనిమిదికి నాలుగు కూడితే పన్నెండవుతుంది అమ్మా ఎనిమిదికి బదులుగా ఏడు తీసుకొని వాటిని నాలుగుతో కూడితే అవుతుందా అవును చూడుపీలు ఒకటి మరియు ఏడు కూడితే అవుతుంది మరియు ఎనిమిదికి నాలుగు కూడితే పన్నెండు అవుతుంది ఇప్పుడు సరే ఇది చెప్పు తొమ్మిది రెండు మరియు ఒకటి కూడడం ద్వారా ఏం పొందవచ్చు తొమ్మిదికి రెండు కూడితే మరియు పదకొండుకి ఒకటి కూడితే పన్నెండు పద ఇప్పుడు ఈ నాలుగు ఒక గల సంఖ్యలను కూడికి చేసి చూడు ఐదుకి నాలుగు కూడితే తొమ్మిది మరి తొమ్మిదికి రెండు కూడితే పదకొండు మరియు పదకొండుకి ఒకటి కూడితే పన్నెండు పన్నెండవుతుంది అరేవ్వా ఇక్కడ మూడు అంకెలలో తొమ్మిది ప్లస్ రెండు ప్లస్ ఒకటి సమానం పన్నెండు అవుతుంది మరియు ఇక్కడ నాలుగు అంకెలలో కూడా ఐదు ప్లస్ నాలుగు ప్లస్ రెండు ప్లస్ ఒకటి కూడా పన్నెండుకు అవుతుంది అమ్మా ఇది మంచి ఆసక్తికరమైన రైలు నేను దీంతో మా స్నేహితులతో కలిసి ఇలాంటి ఆటలే ఆడుతాను బాయ్ అమ్మా నేను ఆడుకోడానికి వెళ్తున్నాను అలాగే వెళ్ళు ఆడుకో మిత్రులారా ఈ రోజు మనం రెండు కంటే పెద్ద ఒక అంకెగల సంఖ్యలను సంకలనానికి సంబంధించిన ఎడిషన్కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను అర్థం చేసుకున్నాం తదుపరి వీడియోలో పది సమూహాలను ఉపయోగించి రెండు అంకెల సంఖ్యలను కూడికలు చేయడం నేర్చుకుంటాం